సత్వే భవతి ప్రముఖ రచయిత శ్రీ రావికొండలరావు గారి మాటలు నా గొంతులో భోజరాజ ఆస్థానంలో పండితులు కవులు ఉండేవారని నిత్యం సాహితీ చర్చలు చేస్తూ రాజుగారి సమక్షంలో ప్రశంసలు కానుకలు అందుకునేవారని చరిత్ర చెబుతోంది ఒక గోష్ఠిలో ఒక పండితుడు సంస్కృతంలో సమస్య ఇచ్చి పూరించగలిగే వారందరినీ పూరించమన్నాడు ఆ సమస్య ఏమిటంటే క్రియాసిద్ధి సత్వే భవతి మహతాం నోపకరణే మహాత్ములకి వారి సంకల్ప బలమే తప్ప ఉపకరణాలతో పని ఉండదని ఆ బలంతోనే అనుకున్నది సాధిస్తారని అర్థం ఈ సమస్య ఆధారంగా ఆస్థాన పండితులు సంస్కృత శ్లోకాలు నిర్మించారు ఆ పోటీలో ఒక పండితురాలు పూరించిన శ్లోకం గెలుపొందింది పూర్తి పాఠం ఏమిటంటే రథస్ేకం చక్రం భుజగయమిత సప్తతురగా నిరాళంబో మాగశ్శరణ వికలో సారథిరీ రవిరంతం ప్రతినమపార్య నభస క్రియాసిద్ధి సత్తి మహత అనగా ప్రతిదినం తూర్పు దిశ నుంచి పశ్చిమానికి ప్రయాణించే సూర్యుడికి అన్నీ అవరోధాలే ఆయన రథానికి ఒకటే చక్రం ఏడు గుర్రాలు ఏ గుర్రం ఎటులాగుతుందో తెలియని పరిస్థితి పైగా ఏడు గుర్రాల కళ్ళాల విషం కక్కే పాములు సారథేమో అనూరుడు తొడలు లేనివాడు ప్రయాణించే మార్గం మేము ఏ ఆధారము లేని ఆకాశం ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ సూర్యుడు కొన్ని యుగాలుగా ప్రయాణిస్తూనే ఉన్నాడు మహాత్ములకి దీక్షా పట్టుదల వల్లనే సంకల్పం సిద్ధిస్తుంది వాళ్ళు వాటినే నమ్ముకుంటారు కానీ ఉపకరణాల మీద ఆధారపడరు అనుకూల పరిస్థితులు సాధన సంపద వాళ్ళకి అవసరం లేనే లేదు సూర్య మీద రాసిన శ్లోకం ఎవరికైనా అన్వయిస్తుంది ఉద్యోగాలు చేసే వాళ్ళు నిరుత్సాహంగా అంటూ ఉంటారు ఏమిటో ఈ జీవితం పొద్దున్నే లేవడం తినడం ఆఫీసుకి పరిగెత్తడం రావడం తిండి తినడం నిద్ర రొటీన్ విసిగెత్తుతోంది అని మరి సూర్యదేవుడు కొన్ని యుగాలుగా తూర్పు నుంచి పడమర వరకు అవే అవరోధాలతో రోజు వెళ్తున్నాడు వస్తున్నాడు ప్రపంచం కోసం మన కోసం ఆయనకి వేరే జీవితం అంటూ లేదు అదే జీవితం రొటీన్ లైఫ్ అన్నవాళ్లు సూర్యగతిని తలుచుకోవాలి అన్ని హంగులు ఉంటేనే గాని ఏ పని ప్రారంభించను అన్నవాళ్లు సూర్యుడి దీక్షను తలుచుకోవాలి అనేది దీని సారాంశం అయితే కొసమెరపు ఏమిటంటే దీనిని మా బాబుకు చెప్పాను నేను వాడన్నాడు అమ్మ సూర్యుడు తూర్పు నుంచి పడమరకు పడమర నుంచి తూర్పుకు ఏమాత్రం ప్రయాణం చేయడు సూర్యుడు అక్కడే ఉంటాడు భూమి మాత్రమే తిరుగుతుంది అని ఇంకా చెప్పేదేముంది నాకు మాటలు లేవు